గోరుకొండయ్య వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా చింతరేవుల గ్రామం జోగులాంబ గద్వాల జిల్లాలో ఘనంగా అంతర్రాష్ట స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. వివిధ జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి కూడా కబడ్డీ జట్లు పాల్గొనడం విశేషం. చక్కటి పర్యావరణంలో జరిగిన ఈ టోర్నమెంట్ కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నమెంట్ లో 40కి పైగా జట్లు పాల్గొన్నాయి. ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ మరియు తంకూరు జిల్లా కర్ణాటకకు మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్స్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రకాశం జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. ఇది ఊరు రావడానికి, గ్రామం రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ టోర్నమెంట్ చాలా చక్కగా జరిగింది. మనకి తెలుగు అంటే ఆంధ్ర మన సౌత్ ఇండియాలోనే మన ఛానల్ సై అనే ఛానల్ ప్రొవైడ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. గొర్రకొండ జాతర సందర్భంగా ప్రతి ఏటా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. దాదాపుగా ఈ సంవత్సరం 40 జట్లు పాల్గొన్నాయి. ఈ రెండు రోజులు అకాడమీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కర్ణాటక టీములు పాల్గొంటున్నాయి. అందరికీ ధన్యవాదాలు. ఈ సై స్పోర్ట్స్ అనేది ఫస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఫస్ట్ స్పోర్ట్ ఛానల్. ఇది చాలా అద్భుతంగా ఉంది. అంటే గ్రామీణ స్థాయిలోనే క్రీడాకారులను కూడా తనను తాను ఒక ఛానల్లో చూసుకోవడానికి వాళ్లకు మంచి అవకాశం. ప్రతి మ్యాచ్ కూడా దాంట్లో టెలికాస్ట్ చేయబడుతుంది. ఎందుకంటే ఇది ప్రతి ఎక్కడ ఏ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అంటే గ్రామాలలో పెట్టిన గేమ్స్ కూడా వస్తాయి. క్రికెట్ మనం ఫుట్బాల్ ఇట్లాంటి మ్యాచ్ మాత్రమే చూసుకుంటున్నాం. ఇప్పుడు కబడ్డీ ఇలాంటి ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఈ సై స్పోర్ట్స్ ద్వారా వస్తాయని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిని మించి ఉన్నటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతుంది. దాదాపు 3 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. మరి సై ఛానల్ వాళ్ళు రాష్ట్రంలోనే ఏకైక ఛానల్ అనుకుంటా క్రీడాకారులను వాళ్ళ గురించి తెలుసుకొని వారికి అన్ని సహకారాలు ఇచ్చేటువంటి ఛానల్ సై ఛానల్ అని నేను మరీ తెలియజేసుకుంటున్నాను. ఈ సై ఛానల్ కూడా గ్రామీణ క్రీడాకారులను వాళ్ళ ప్రతిభను వెలికి తీయడానికి ఎంతో ఉపయోగకరంగా, వాళ్ళ ప్రతిభను వెలికి తీయడానికి చాలా సహకరిస్తుంది. ప్రతి టోర్నమెంట్ దగ్గర కానీ ఈ క్యాంపుల దగ్గర కానీ సై ఛానల్ వెళ్ళి వాళ్ళ అవసరాలు, రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ అవసరాలు, అక్కరలు అన్నీ తెలుసుకొని ప్రతిభగల క్రీడాకారులందరినీ ముందుకు తీసుకొని వచ్చి మంచి ఒక వాతావరణంలో వాళ్ళని సమకూర్చి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, అక్కరలన్నీ సమకూర్చినటువంటి సై ఛానల్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ జాతర సందర్భంగా ఈరోజు పోటీ కార్యక్రమం పెట్టిన అందరికీ, వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా 40 జట్లు ఈ కబడ్డీ టీంలో పాల్గొంటున్నాయి. ఈరోజు దీని అందరికీ ఒక క్రీడా అవకాశంగా భావించాలి. అదేవిధంగా ఈ సై ఛానళ్ళు ప్రోత్సహిస్తూ దీనికి క్రీడాకారులని ఒక ఉత్సాహపరుస్తూ ఈరోజు రావడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన జట్లు అందరూ కూడా మంచిగా ఒక తృప్తి పెంచి ముందుకు పోవాలని, ఒక విజయంగా భావించాలని ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాను. శ్రీ శ్రీ కోరకొండ స్వామి జాతర సందర్భంగా ఇక్కడ మా చిన్న చిన్నరుల గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఇందుకు సై స్పోర్ట్స్ వాళ్ళు మాకు చాలా సహకరిస్తున్నారు. సంబంధించిన పూర్తి సమాచారం మరియు ఇతర క్రీడా విశేషాలను సై స్పోర్ట్స్ .in లో చూడగలరు.